మహేష్ బాబు వ్యవహారాలన్నీ కూడా నమ్రత దగ్గరుండి మరీ చూసుకుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు వ్యాపార ప్రకటనలు, ఇతర బిజినెస్లు, రెమ్యునరేషన్ విషయాలు, జీఎంపీ వ్యవహారాలన్నీ కూడా నమ్రతే చూసుకుంటుందనే టాక్ వినిపిస్తూ ఉంటుంది. మహేష్ బాబు తన సినీ కెరీర్ మీద ఫోకస్ పెడితే నమ్రత మాత్రం ఆర్థిక వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటుందని అందరూ అనుకునేవారు. కానీ తాజాగా వాటిపై సూపర్ స్టార్ కృష్ణ క్లారిటీ ఇచ్చారు. తన కొడుకు కోడలి సంసారం గురించి కృష్ణ మాట్లాడారు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. రమేష్ బాబు, మహేష్ బాబు సినీ కెరియర్లు, నమ్రత విషయాలపై స్పందించారు. మధ్యలో కొన్ని బ్యాడ్ సబ్జెక్టులు పడ్డం, సినిమాలు ఆగిపోవడంతో రమేష్ బాబుకు పూర్తిగా ఆసక్తి పోయిందని, అందుకే సినిమాలకి దూరంగా ఉన్నారని కృష్ణ అన్నారు. అందుకే హీరోగా కాకుండా నిర్మాతగా మారారని చెప్పారు. మహేష్ బాబు వ్యవహారాలన్నీ కూడా నమ్రత చూసుకుంటారని అంతా అంటారు కదా అని కృష్ణను అడిగితే అందరూ ఆశ్చర్యపోయే సమాధానం చెప్పారు. అలాంటిదేమీ లేదు, నమ్రత ఎప్పుడూ ఇల్లాలి పని మాత్రమే చేస్తారన్నట్టుగా చెప్పుకొచ్చారు. పిల్లలు, ఇల్లు అవే తన ప్రపంచం అన్నట్టుగా కృష్ణ చెప్పారు. సినిమాలు, బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా మహేష్ బాబు చూసుకుంటారని కృష్ణ అన్నారు. మొత్తానికి మహేష్ బాబు తన వ్యవహారాలన్నీ తానే చూసుకుంటారని కృష్ణ క్లారిటీ ఇచ్చేశారు. ఈ విషయం గతంలో మహేష్ బాబు కూడా ఒక విషయంలో చెప్పాల్సి వస్తే నమ్రత ఈ విషయం చెప్పింది. మహేష్ ఏవైనా కావాలంటే సలహా అడుగుతారు, కానీ చెప్పింది మాత్రం అసలు వినరు, తనకు నచ్చిందే చేస్తారు. అంటే ఒక సెకండ్ ఒపీనియన్ కోసం ఖచ్చితంగా ఆయన ఒకసారి అడుగుతారు, కానీ తనకు ఏదైతే నచ్చుతుందో చివరికి అలాగే చేస్తారు. ప్రతి విషయంలో చాలా క్యాలిక్యులేటెడ్గాను అండ్ చాలా పర్ఫెక్ట్గాను ఉంటారు. ఆయనకు అలా ఉండడం అంటే ఇష్టం. కాబట్టి ఇంటి వ్యవహారాల్లో ఏమాత్రం ఆయనకి డిస్టర్బెన్స్ ఉండకుండా ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటే ఆయన వ్యవహారాలు, వ్యాపారాలు అన్నీ ఆయనే ప్లాన్ చేసుకుంటారని మరోసారి క్లారిటీ వచ్చింది.